మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సోమవారం రోజు గ్లాసుడు నీళ్లతో ఒక పరిహారం చేస్తే మీకు ఉండే ఎలాంటి ఆర్థిక సమస్యలైనా తొలగిపోతాయి. చాలామంది అనేక రకాలుగా జీవితంలో ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు. ఇలా మీకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా సోమవారం రోజు ఈ పరిహారం చేస్తే 90 నిమిషాల్లో అంటే గంటన్నరలో ఆ సమస్య నుండి బయటపడతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ పరిహారం గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న విక్రమ బేతాల కథను ఇప్పుడు మనం విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా చేపట్టిన కార్యం సాధించి తీరాలన్న పట్టుదలతో అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే నాకు నిన్ను గురించి ఒక అనుమానం కలుగుతున్నది. అదేమిటంటే, అసలు నువ్వు సాధించదలిచిన కార్యం ఏమిటి? అది నీ శక్తి సామర్థ్యాలకు, ప్రతిభకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేదా, లేక నలుగురిలో నిన్ను అవమానము అపహాస్య పాలు చేసేదా? ఎందుకంటే ఎవ్వరూ తమ స్థాయికి మించిన పనులను లేదా పనులకు పూనుకోరాదని అనుభవజ్ఞులు అంటే మన అనుభవం తెలిసిన పెద్దలు చెప్తూ ఉంటారు. వారి మాటల్లోని వాస్తవాన్ని నిరూపించేందుకు ఉదాహరణగా వీణాధరి అనే ఒక యువతి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు బేతాళుడు. చంద్రశిలారాజ్యంలో రాజయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతడి భార్య కామాక్షి. వాళ్లకు చాలా కాలం గడిచాక ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ శిశువును చూసి అందరూ కూడా ఆశ్చర్యం చెందారు. ఆ శిశువు కన్ను ముక్కు తీరుతో పాటు శరీరం మేలిని బంగారంతో తులతూగేలాగా ఉంది. అటువంటి అందాల రాశి తన కుమార్తె అయినందుకు రాజయ్య సంతోషించి ఆమెకు వీణాధరి అని పేరు పెట్టుకున్నాడు. అలా నెలలు సంవత్సరాలు గడిచిపోతూ వీణాధరి పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమె సౌందర్యం మరింత వికసించసాగింది. అమ్మలక్కలు ఆమెతో, నీ అద్భుత సౌందర్యం చూసి ఏ రాజకుమారుడో నిన్ను వివాహమాడతాడు అని హాస్యమాడుతూ ఉండేవారు. ఈ విధంగా వీణాధరి మనసులో తన వంటి అందగత్తెకు సరిజోడు ఏ రాజకుమారుడో తప్ప సామాన్యుడు కాదనే అభిప్రాయం బలంగా ముద్రపడిపోయింది. రాజయ్య మిత్రుడు చంద్రయ్యకు శివుడనే కొడుకు ఉన్నాడు. వీణాధరి పుట్టినప్పటినుంచి చంద్రయ్య రాజయ్యతో, నీ కూతుర్ని నా కోడలుగా చేసుకుంటాను అంటూ ఉండేవాడు. వీణాధరి శివుడు యుక్త వయస్కులయ్యారు. ఒకనాడు వీణాధరితో, వీణ, నా మనసులోని మాట చెబుతూ ఉన్నాను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు ఒప్పుకుంటే మన పెళ్లి జరిగేలాగా చేస్తాను అన్నాడు శివుడు. అందుకు వెంటనే వీణాధరి, నిన్ను పెళ్ళాడాలన్న కోరిక నాకేమాత్రం లేదు అన్నది. ఆ మాటకు శివుడు నొచ్చుకుని, ఇందులో బలవంతం ఏమీ లేదు, నేను మాత్రం నిన్ను తప్ప ఎవ్వరినీ పెళ్ళాడను అన్నాడు. ఆ జవాబుకు వీణాధరి మౌనంగా ఊరుకున్నది. తన వంటి సామాన్యురాలు రాకుమారుడిని వివాహమాడి రాణివాసం చేయడానికి అసాధారణమైన సౌందర్యమే కాక మంచి వేషభాషలు, నడవడిక కూడా అవసరం అని ఆమె ఆలోచించింది. ఇందుకుగాను కొంతకాలం మహారాణికి పరిచారికగా ఉండి అనుభవం గడించటం అవసరం అనుకున్నది. వీణాధరి స్నేహితురాలైన పద్మదీపిక అనే ఒక యువతి మహారాణి చంద్రావతి వద్ద పరిచారికగా పనిచేస్తూ ఉండేది. ఆమె ద్వారా వీణాధరి మహారాణి వద్ద పరిచారికగా ఆశ్రయం సంపాదించింది. ఒకసారి మహారాణి వద్దకు ఒక చిత్రకారుడు వచ్చి, మహారాణి, నేనొక చిత్రపటం తయారు చేసి తమకు కానుకగా తెచ్చాను అన్నాడు. వీణాధరి ఆ చిత్రపటాన్ని అందుకొని మహారాణికి ఇచ్చింది. ఆ చిత్రపటంలో అస్తమిస్తున్న సూర్యుడు అద్భుతంగా చిత్రించబడ్డాడు. ఆ చిత్రంలోని రంగులు మెలవింపులకు ముగ్ధురాలైన చంద్రావతి
చిత్రకారుడికి 1000 వరహాలు బహుమతిగా ఇచ్చింది. ఆ తరువాత ఆమె వీణాధరిని దగ్గరికి పిలిచి ఎలా ఉంది చిత్రపటం అని అడిగింది. అందుకు వీణాధరి, రోజూ చూసే సూర్యుడే కదా, అందులో విశేషమేమున్నది, ఏమైనా దీనికి 1000 వరహాల బహుమతి చాలా ఎక్కువ అనుకుంటాను అని జవాబు ఇచ్చింది. ఆ మాటకు మహారాణి నవ్వి, వీణ, భగవంతుడు నీకు అందమైన రూపం ఇచ్చాడే గాని కళాహృదయం ఇవ్వలేదు. సరే, ఇచ్చే బహుమానం మా స్థాయికి తగినట్లు ఉండాలనే సంగతి నీవెరుగవా అన్నది. ఒకరోజు మహారాణి, మహారాజు తమ మందిరంలో కూర్చొని ఉండగా వీణాధరి వింజామర విస్తృతూ ఉన్నది. అప్పుడు ఒక గూఢచారి అక్కడికి వచ్చి, మహారాజా, వైదేహి రాజు మన రాజ్యంపై దాడి చేయడానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లుగా తెలిసింది. అది ఏ క్షణానైనా సరే జరగవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. యుద్ధవార్త వినగానే వీణాధరి భయంతో వింజామార వీచటం మరిచిపోయింది. మహారాణి మాత్రం నిశ్చలంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. మహారాజు ఆమెతో, శక్తి సింహుడు దాడి చేయవచ్చు గాని అది అకస్మాత్తుగా మాత్రం కాదు. అతడు దాటవలసిన స్వర్ణముఖి నదీ తీరాన మన సైన్యం తగు జాగ్రత్తలతోనే ఉన్నది అని వీణాధరి కేసి తల తిప్పి చూసి, అంతఃపురంలోని వాళ్లే యుద్ధవార్త విని ఇంతగా భయపడిపోతే ఇక సామాన్యులు మాటేమిటి, ధైర్యంగా ఉండటం నేర్చుకో అన్నాడు. ఒకనాడు రాణి చంద్రావతి వన విహారానికి బయలుదేరింది. ఆమెతో పాటు పరిచారికలందరూ కూడా బయలుదేరారు. అయితే వీణాధరి మాత్రం శిరోవేదన నెపం పెట్టి తప్పించుకున్నది. అందుకు కారణం, మహారాణి లేనప్పుడు ఆమె నగలు అలంకరించుకుని అద్దంలో చూసుకోవాలన్న కోరిక వీణాధరికి చాలా కాలం నుంచి ఉన్నది. మహారాణి వన విహారానికి వెళ్ళగానే వీణాధరి ఆమె పట్టువస్త్రాలు నగలు ధరించి అద్దం ముందు నిలబడింది. అంతలో ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. అతడు వీణాధరి సౌందర్యానికి అబ్బురపాటు చెంది, సుందరి ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. సాధారణమైన దుస్తులు ధరించి ఉన్న ఆ యువకుణ్ణి చూసి వీణాధరి అతన్ని ఆట పట్టించాలనుకుని, నేను శక్తిపురి రాజ్య యువరాణిని, ఈ రాజ్యం మహారాణి ఆహ్వానం పంపగా విందుకు వచ్చాను అన్నది హుందాగా. అందుకు యువకుడు, నేను ఈ రాజ్యం యువరాజు విజయదీపుణ్ణి, విద్యాభ్యాసం ముగించుకుని ఇప్పుడే గురుకులం నుంచి వస్తూ ఉన్నాను. నీ సౌందర్యం నన్ను దిగ్భ్రాంతుణ్ణి చేసింది. నీకు సమ్మతమైతే పెద్దల అంగీకారంతో మన వివాహము జరిగేలాగా చూస్తాను అన్నాడు. ఇది విని వీణాధరి తను పరిహాసమాడిన యువకుడు సాక్షాత్తు యువరాజేనని గ్రహించింది. మరుక్షణం ఆమె విజయదీపుడి పాదాలకు నమస్కరించింది. యువరాజులు క్షమించాలి, నేను మహారాణి పరిచారికను, మహారాణి ఆభరణాలు ధరించి చూసుకోవాలన్న చిత్త చంచల్యంతో మీరెవరో తెలియక తప్పుగా ప్రవర్తించాను, నా తప్పు క్షమించండి అని వేడుకున్నది. నిజం తెలుసుకున్న విజయదీపుడు చిరునవ్వుతో, భయపడకు, నేను మట్టిలోని మాణిక్యం విలువ గ్రహించాలనే గాని కాలదన్ని పోను, నువ్వు పరిచారికవైనా సరే పరిణయమాడదలిచాను అన్నాడు. ఆ మాటలతో తేరుకున్న వీణాధరి, యువరాజా, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, నేను వివాహానికి సమ్మతించకపోతే ఏం చేస్తారు అన్నది. ఆ ప్రశ్నకు విజయదీపుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. యువరాజంత వాణ్ణి అడిగితే ఏ యువతి కాదనగలదు, నువ్వు అంగీకరించకపోతే అందుకు కారణం నువ్వు వట్టి అహంకారివైనా అయి ఉండాలి, లేదా మూర్ఖురాలివైనా అయి ఉండాలి. అలా అయిన పక్షంలో నేను నిన్ను మించిన అందగత్తెను వివాహమాడగలను అన్నాడు. ఆ వెంటనే వీణాధరి, క్షమించండి మహారాజా, నేను మిమ్మల్ని వివాహమాడలేను, కారణం నా వివాహం మరొకరితో ఏనాడో నిశ్చయమైపోయింది అని అక్కడ నుంచి బయలుదేరి గ్రామం చేరి తనను ప్రేమించిన శివుణ్ణి వివాహమాడింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వీణాధరి చిన్నప్పటినుంచి రాజకుమారుడిని వివాహమాడాలని కలలు కన్నది కదా, ఆ కలలు నిజమవుతున్న క్షణంలో చేజేతులా జార విడుచుకోవడానికి కారణం ఏమిటి, తను ఒక దేశ రాణి కావడానికి
అనర్హురాలని అని గ్రహించటం వలన, లేదా మహారాణి ఆమెలో కళాహృదయం లేదని చిన్నగా మందలించింది అందుక, లేదా మహారాజు ఆమెకు ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలని గట్టిగానే చెప్పాడు. ఇది జరిగాక వీణాధరి తన స్థాయికి, శక్తి సామర్థ్యాలకు మించిన కార్యం సాధించాలనుకున్నానని గ్రహించి ఉంటుందా? ఈ సందేహాలకు సమాధానము తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వీణాధరి యువరాజును తిరస్కరించడానికి అవేవీ కారణాలు కావు. ఆమె తను కన్న కలలు వాస్తవం చేసుకున్నాక ఇక స్థాయి, శక్తి సామర్థ్యాలు ప్రసక్తే ఉండదు. ఆమె యువరాజును అడిగిన ప్రశ్నకు అతను ఇచ్చిన జవాబే ఆమె అతన్ని వివాహమాడ నిరాకరించడానికి ముఖ్య కారణం. వీణాధరి తనతో వివాహం అంగీకరించకపోతే ఆమెను మించిన మరొక అందగత్తెను వివాహమాడగలనన్నాడు యువరాజు. దీని అర్థమేమిటంటే, ఏదో ఒకనాడు వీణాధరిని మించిన సౌందర్యవతి కంటబడితే యువరాజు ఆమెను భార్యగా చేసుకోగలడు. అప్పుడు వీణాధరి పరిస్థితి హీనమైపోతుంది. ఇది ఆలోచించే ఆమె తన పగటి కలలకు స్వస్తి చెప్పి, తనని ఎంతగానో ప్రేమిస్తున్న తండ్రి స్నేహితుడు కొడుకైన శివుణ్ణి వివాహమాడింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇక వీడియోలోకి వస్తే, ప్రతి మనిషి కూడా దరిద్రాన్ని తరిమివేసి ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. మీరు ఎన్ని పరిహారాలు చేసినా రాని ఫలితం సోమవారం ఈ ఒక్క పని చేస్తే వస్తుంది. ఏం చెయ్యాలంటే, సోమవారం రోజు ముందు ఒక రాగి గ్లాసులో కానీ లేదా వెండి గ్లాసులో కానీ నీటిని తీసుకోండి. మరొక విషయం ఏమిటంటే, ఈ పరిహారం చేయడానికి మీకు ఒక రూపాయి కూడా ఖర్చు కాదు. ఈ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా స్నానం చెయ్యాలి. ఇల్లంతా కూడా తుడిచిన తర్వాత మాత్రమే చెయ్యాలి. ఈ పరిహారాన్ని ఉదయం ఏమీ తినకుండా చేస్తే మంచిది. అనారోగ్యం ఉన్నవారైతే తిని చేసినా దోషమేమీ లేదు. ముందు రాగి లేదా వెండి గ్లాసులో 5 చుక్కల గంగాజలం వేసి తర్వాత మామూలు నీటితో నింపండి. ఇప్పుడు గ్లాసులోని నీరంతా గంగాజలంగా మారిందన్నమాట. ఈ గ్లాసులోని నీటిలో చిటికెడు పచ్చకర్పూరం పొడి కలపండి. ఆ తర్వాత 2 మామిడాకులు ఈ నీటిలో వేసి ఈ నీటిని ఇల్లంతా కూడా చల్లండి. అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మీరు నీళ్లు చల్లేటప్పుడు గోడలపై మాత్రమే చల్లండి. రూఫ్ పైన కానీ నేల మీద కానీ చల్లవద్దు. ఒక బాత్రూమే మాత్రం వదిలేసి మిగిలిన గదులన్నిటిలో కూడా ఇల్లంతా గోడలపై నీళ్లు చల్లాలి. ఇలా చేయటం వలన చంద్రుని అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఈ పరిహారం చేసేటప్పుడు పొరపాటున కూడా చెప్పులు ధరించవద్దు. ఈ ప్రక్రియ చేసిన 90 నిమిషాలకు మీ ఇంట్లో ఉన్న దారిద్రమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. దోషాలన్నీ కూడా పోతాయి. గ్రహబలం పెరుగుతుంది. ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు లేదా ఆర్థిక బాధలు ఉంటే అవి తొలగిపోతాయి. ఇక్కడ నమ్మకం ప్రధానం. కర్పూరం చంద్రుడికి సంకేతం. ఆ కర్పూరం కలిపిన నీటిని సోమవారం రోజు ఇంట్లో చల్లటం వలన గంటన్నరలో మీ జీవితం అద్భుతంగా మారుతుంది. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రతి సోమవారం ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో వారికి జీవితంలో తిరగనేదే ఉండదు. చేసే పనిలో విజయం, ఐశ్వర్యం సిద్ధిస్తాయి. కనుక మీరు కూడా సోమవారం రోజు గ్లాసు నీళ్లతో ఈ పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా కుటుంబంతో జీవించండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మాత్రం ఈ పరిహారం ఏమీ తినకుండా పరగడుపున చేస్తే ఫలితం అనేది వెంటనే కనిపిస్తుంది. ఉండలేని వారు ఏదో ఒక ఆహారాన్ని తీసుకుని చేస్తే ఫలితం అనేది కాస్త ఆలస్యమవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.